ఈ మధ్య కాలంలో కూడా బాగా అంటే చాలా నరక యాత్ర అనుభవిస్తున్నాడు అని చెప్తే మేము పర్మిషన్తో కోడికత్తి సీనుడు ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము. అతని బాధలు ఏంటి, జైల్లో అతను పడుతున్న నరక యాత్రలు ఏంటి, అవన్నీ తను మనతో పంచుకోవాలనుకుంటున్నాడు. హాయ్ సీను. సీను, ఇప్పుడు మీ అడ్వకేట్ గారు మీకు ఎంతవరకు అయితే ఎలా ఎలా ఉంది సహాయం ఏం చేస్తారు? ఆవిడ సహాయం అని నేను చెప్పాను సార్. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే పనిచేయడం వేరు, అభిమానంతో చేయడం వేరు, సొంత మనసు అనుకుని చేయడం వేరు. ఆవిడ నాకు ఎంత అంటే నన్ను బయటకు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నేను చూస్తున్నాను. గగన సింధు గారు ఆమె చేసేదానికి నేను ఆవిడకి ఎంతవరకు ఫ్యూచర్లో నేను బయటకు వస్తాను లేదో నాకు తెలియదు. వస్తే మాత్రం నేను రుణపడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆవిడే. ఇప్పుడు నా అడ్వకేట్ అని కూడా మార్చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు వచ్చేది పర్సన్ అమ్మాయో అబ్బాయో ఎవరైనా సరే నన్ను ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇంకా దేవుడికే తెలియదు. ఓకే, అంటే మీరు అడ్వకేట్ ని సొంత పెట్టుకునే అంత స్తోమత కూడా మనకు లేదు. నేను అదే చెప్తున్నాను కదా సార్, డబ్బులు ఇస్తే పనిచేసే వాళ్ళు వేరని నా దగ్గర నుంచి రూపాయి ఎక్స్పెక్ట్ చేయలేదు, రూపాయి తీసుకోలేదు. తీసుకోకుండా నా గురించి ఆలోచించి అంత చేశారు ఆవిడ. నెక్స్ట్ వచ్చే వాళ్ళు అలా ఉంటారనే గ్యారంటీ లేదు కదా సార్. ఇంకా నాకు బయటకు వస్తారన్న హోప్ అయితే లేదు. ఇంకా నేను ఇంకా చూసి చూసి ఇంక నేనే ఇంకా మా అమ్మగారితో మాట్లాడి నా మీద కాసు వదిలేసుకో అని చెప్పి నేను ఇంకేదో చేసుకుని చనిపోవడం తప్ప నాకు వేరే దారి లేదు. మరీ అట్లా నువ్వు ధైర్యం కోల్పోతే ఇంక మీ మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు? ఎవరు చెప్పడానికి నేను ఇప్పుడు మా నాన్నగారు లోపల ఉన్నారు అనుకోను సార్. మా అమ్మగారికి నేను ధైర్యం, నేనే లోపల ఉంటే ఇంకా ఆవిడకి ఎవరు సార్ ధైర్యం? ఆవిడ ఏమన్నా ఇప్పుడు అన్ని తట్టుకునే వయసు సార్. అన్నీ ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు నేను పెట్టే తిని నాతో ప్రశాంతంగా ఉంటూ నేను ఎక్కడికైనా తీసుకెళ్తూ స్థలం ఉండాలి. కానీ ఇంకా నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించి నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి సర్వర్లాగా ఇలాగలాగా నానా పనులు చేసుకుని ఏదో బతుకు బతుకు సాగించుకునే ఉన్నాయి. ఇప్పుడు నన్ను దాంట్లో ఎరిగిస్తే ఇప్పుడు ఆవిడ హెల్త్ కండిషన్ కూడా బాగోదు. ఆవిడ హెల్త్ చూసుకుంటారా, నన్ను చూడడానికి వచ్చి లేకపోతే నా పరిస్థితిని చూసుకుంటారా, కొన్ని అలాగని చెప్పి నా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కలిసే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదు సార్. మీరనేదే జగన్ గారు నా బాగోగులు చూడడం కోసం లేకపోతే నన్ను ఎవడైతే చేస్తానుకుంటే వాళ్ళని కలవకుండా ఎందుకు చేయాలి సార్? మీరన్న పాయింట్ ప్రకారం అయితే సో నాకు అర్థమవుతుంది. త్వరలో నువ్వు బయటకు వస్తావేమో అనిపిస్తుంది. అండ్ ఏమో సార్, దేవుడి మీద భారం వేద్దాం అనుకున్నా సరే దేవుడిగానే ఉండాలి సార్. ఏ తప్పు చేయనప్పుడు నాలుగేళ్ళు ఎన్ని శిక్ష అనుభవించాలని చెప్పి నాకు ఎవ్వరి మీద నమ్మకం లేదు సార్. బయటకు వస్తానని చెప్పి మీరు ఏదో అన్నారు కదా అని చెప్పి అయితే బాగానే ఉంటుంది. అయినా సరే మళ్ళీ నన్ను ఎవరన్నా మళ్ళీ ఏదో కేసు లోపల పెడతారని భయం వేస్తుంది సార్ బయటకు రావాలంటే. దాన్ని బయటకు వచ్చాక ఇక్కడ ఉన్న బెటర్ ఏమో అనిపిస్తుంది. అలా అంటావు, ఇక్కడ నరకం చూస్తున్నాను. నువ్వు అలా ఇలా రెండు వైపులు మాట్లాడితే ఎలా ఉంటుంది? తప్పదు కదా సార్, మరి నా పరిస్థితి అలా ఉంది. బయటకు వచ్చి ఏం చేయాలి? బయటకు వచ్చినా సరే ఇప్పుడు నేను పలానా ఒడి దగ్గరికి వెళ్ళి పని అడిగాను అనుకోండి, వాడికి అసలు జగన్ పొడిసానా లేదా ఏదో కల్లారా చూసినట్టు నువ్వు జగన్ పొడిసావు, నీకు ఎందుకు ఉద్యోగం వారికి ఏమైనా పొడుస్తారేమో అలా మాట్లాడతారు. ఇంక నేను ఎలా బతకాలి సార్? చెయ్యిన తప్పకు నా దగ్గర శిక్ష అనుభవించింది కాకుండా ఇప్పుడు ప్రజల్లో కూడా నేను ఒక ఏదో తీవ్రవాది లాగో ఏదో మటరిస్ట్ లాగో. అవును, నిన్ను ఎన్ఐఏలోనే అరెస్ట్ చేసింది. అండి ఇప్పుడు విశాఖ కోర్టు కూడా ఎన్ఐఏ అనేది ఆ జైలు ఎలా ఉంది? విశాఖ జైల్లో మొత్తం మీ చుట్టుపక్కల ప్రవర్తన వాళ్ళంతా ప్రవర్తన అనేది ఏంటంటే జైలుకి వచ్చేవాడు వాడు మంచోడని చెప్పను చెడ్డోడని చెప్పను, ఉండే ఎదవలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు. ఎవరున్నా సరే నేను ఎవరితో మాట్లాడలేని పరిస్థితి కదా సార్. నా పక్కన ఒక తోక ఉన్నప్పుడు నేను ఇంకా ఎలా అంటే ఇంకా నా వెనకాల నేర్ల తిరుగుతుంటే ఎవరితో ఏం మాట్లాడాలి ఇంకెలా అంటే ఏం మాట్లాడాలనుకున్నాడు వాళ్ళతో? ఏ రహస్యం చెప్పాలనుకుంటున్నాను? రహస్యం కాదు సార్, పర్టికులర్గా నేను ఒక మనిషితో మనస్ఫూర్తిగా మాట్లాడాలి అంటే ఎలా ఉన్నావు ఇప్పుడు నాతో మాట్లాడు, నీకు ఏం మాట్లాడాలనుకుందో ఏం చెప్పాలి నాకు చెప్పు పర్లేదు, నాకు చెప్తే అందరికి వినిపిస్తాను కదా. నేను కేసు గురించి తప్ప నేను ఏదన్నా మాట్లాడతాను. మరి కేసు గురించే కదా నీతో మాట్లాడే, ఏదైనా అంటే ఇప్పుడు నీ జైల్లో ఉన్న కష్టాలు ఉంటే అవి కూడా చెప్పేసి. జైల్లో ఉండేవన్నీ కష్టాలే కదా నాకు. మరి కష్టాలు ఉంటాయి కాబట్టే కదా దాన్ని జైలు అంటారు. మరి అలాంటి కష్టాలు అనేవి ఎలా ఉండాలి సార్? అంటే నేను బాత్రూమ్కి వెళ్ళాలన్నా నా ఎంత మనిషి వచ్చేంత కష్టాలా సార్? నువ్వేమో అక్కడికి వెళ్ళి ఏం నెత్తిన్నోరు బాధకుని చచ్చిపోతావు ఎవరికి తెలుసా? మరి అంతే కదా సార్, నేను తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ శిక్ష చేస్తానంటున్నావు, బెదిరిస్తున్నావు, అన్ని చేస్తున్నప్పుడు మరి నిన్ను పట్టుకుంటారు, సెక్యూరిటీ చేస్తారు. మలమూత్ర విసర్జన అంటే ఎక్కడ పడితే అక్కడ చేయలేవు కాబట్టి మనిషిని ఇచ్చి పంపిస్తున్నారు. అది వాళ్ళ అంటే వాళ్ళకు కూడా హెడ్ఏక్ కదా నీ వల్ల. అంత హెడ్ఏక్ ఉన్నప్పుడు కేసు తెలిసిన వదిలేయడమో లేకపోతే నా కేసు వేసి ఇప్పుడు 4 సంవత్సరాలు ఉంది సార్, నేను ఆల్రెడీ 4 సంవత్సరాలు అనుభవించా.
కేసు ఏదైతే క్లియర్ అయింది అనుకోండి సార్, ఇప్పుడు నేను పొడిచాను సార్ 7 సంవత్సరాలు అనుకోండి సార్, ఇంకో 3-4 సంవత్సరాలు తెలియకుండా శిక్ష అనుభవించాను కాబట్టి 3 సంవత్సరాలు శిక్ష అనుభవించి వెళ్ళిపోతే అక్కడ తేలిపోదు కదా సార్, ఎందుకు టార్చర్ నాకు అర్థమైంది, నాకు ఎందుకు టార్చర్, లేదప్పుడు నేను చేసిన దాన్ని ఉరిశిక్ష అన్నారు అనుకోండి, అయ్యండి మా అయితే నన్ను ఏం చూసుకుంటారు మా అమ్మగారు, తర్వాత ఇంకా ఆవిడ బతుకు దేవుడి గారగా ఇలాంటివన్నీ చేయడం ఏంది అసలు అసలు నన్ను ఎవరు సార్, నేను తప్పు చేయకుండా ఎందుకు సార్ పెట్టాలి, దేనికి నేను శిక్ష అనుభవించాలి. సో మీకు ఇప్పుడు జనసేన వాళ్ళని కలవాలని మీ అమ్మ ప్రయత్నిస్తుందని చెప్పి న్యూస్ లో వస్తున్నాయి, ఎందుకు ఆయనతో ఏం చెప్పాలనుకున్నావు పవన్ కళ్యాణ్? సార్ కేసు గురించి నన్ను ఎందుకు పెట్టారో తెలిస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు నాకు హెల్ప్ చేయండి అని అడగడానికి, ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగా నన్ను ఏం చేయకుండా నన్ను కేసు నన్ను ఇలా ఇరికించారు సార్, 4 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను సార్ అంటే ఆయన సింపతి చూపించగలరే మా కన్ను ఉన్న పరంగా నన్ను బయటకు తీసుకొచ్చేట అయితే ఆయనకి లేదు, అది వాస్తవం మాట్లాడుకోవడం బెటర్ కదా సార్, ఇప్పుడు అంత రప్పించేలా ఉంటే మా అమ్మగారు అక్కడ దాకా వెళ్ళండి సార్, అంత ఆప్షన్స్ ఉంటే లాయర్ నేను పెట్టుకుని లాయర్ చేయలేదా సార్, ఏ ఇప్పుడు లాయర్ కన్నా ఇప్పుడు రాజకీయ వ్యక్తి గొప్ప ఇలాంటి విషయంలో లాయర్ గొప్ప సార, చిన్న దొరికినా సరే అది పట్టుకొని నేను బయటకు రావచ్చు, ఏమి లేని దానికి ఎవరు మాట్లాడి ఎవరు ఇప్పించారు సార్, సార్ నన్ను బయటకు రప్పించేస్తారు సార్. సో ఇప్పుడు ఓవరాల్ గా బయటి లోకానికి ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి, ఏదో మాట్లాడాలి ఏదో మాట్లాడాలి, ఇప్పుడు నేనే వచ్చాను నీ దగ్గరికి మాట్లాడడానికి, ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాకు మాట్లాడేసి? చెప్పడానికి ఏం లేదు సార్, దయచేసి నేను తప్పే చేసి ఉంటే దానికి తగ్గ శిక్ష అయినామండి, లేదు నువ్వు తప్పు చేయలేదంటే నన్ను వదిలేమండి నా మాటలు నేను పడతా, అంతేగాని నాకు ఇలాగ నువ్వు ఇంకా నన్ను ఏదో సస్పెక్ట్ లో చూస్తూ నేను ఏ తప్పు చేయకుండానే జనాల్లో నీకు నా కోడి కత్తి సీనియర్ సార్, నా వేరే వేరే కాదు జర్నల్ జర్నలిజం లాంగ్వేజ్ కి ఎలా ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక ఘటనా స్థలిలో ఒక ఏమైనా హత్య జరిగింది అనుకో, హయత్ నగర్ సుజాత లేకపోతే ఇలా, లేకపోతే ఇప్పుడు నువ్వు ఫోన్ తగ్గి చనిపోయావనుకో సెల్ ఫోన్ వెంకటేష్ ఇట్లా పెడతారు పేరు, ఆ విధంగా కోడికత్తి సీన్ ఒకటి వచ్చింది కానీ అది ఏం లేదు యాక్చువల్లీ. లేదంటే సార్ మీరు నన్ను ఇంట్రడక్షన్ చేసినప్పుడు మా ముందు కోడికత్తి సీన్ గారు అన్నారు కానీ కనీసం నా పేరు ఏంటంటే మీకు అనుగురించి నా పేరు నిజంగా తెలియదు నాకు, శ్రీనివాస్ అని తెలుసు అసలు పూర్తి పేరు కూడా తెలియదు. అదే అంటున్నాను సార్ ఇప్పుడు మీరు అలా అన్నారంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నన్ను ఉన్న ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న జనాలంతా నన్ను అది డిసైడ్ చేస్తారు కదా, నేను తప్పు చేయకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఆ గుర్తింపు తెచ్చుకోగలరా నా పేరుతో, ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ లో కోడికత్తి సీన్ అని రాయాలా నాకు రాయాలా సార్ చెప్పండి, మీరే ఆబ్వియస్లీ నీ పేరే రాసుకోవాలి, నమ్ముతారా నువ్వు సీన్ కదా అంటే నువ్వు కోడికత్తి సీన్ అని అంటారు, ఇప్పుడు నేను ఇంకేం మాట్లాడాలి చెప్పండి సార్, నేను చేశాను తప్పు, ఇప్పుడు మా అమ్మ పేరు పెట్టారు ఆ పేరుతో పిలిస్తే పలకాలి ఈ పేరుతో పేరు పిలిస్తే పలకాలి, ఇప్పుడు నేను జగన్ చెప్పడం మోటివ్ అయితే జబ్బల మీద ఆట మీద ఎందుకు కొడుతాను సార్ అంతవరకు అంతవరకే దొరికింది నీ హైట్ కి ఆయన హైట్ కి అదే అందింది, పొట్ట పొట్ట దొరకదు కదా సార్ నాకు, ఏమో ఏమంటే వచ్చిందో ఎవరికైనా తెలుసు అంత ఆవేశం, దీనికి అసలు ఇట్లాంటి క్యాలిక్యులేషన్లు చెప్పొద్దు ఎందుకంటే నువ్వు పక్క ప్రణాళిక వేయడానికి అక్కడ ఫుల్ బందోబస్ ఉంది కదా, మీరంటున్నారు దానికి హిట్ చేసి ఉండొచ్చు సార్, ఒకసారి మటర్ చేద్దాం అనుకోండి నా మోటివ్ ఏదైతే ఏం దొరికితే కొయ్యాలని నేను అనుకోను సార్, ఎందుకంటే అక్కడ అంతమంది జనాలు ఉంటారు కాబట్టి ఇదే జరుగుతుంది కాబట్టి ఊహిస్తాం కదా, అది మినిమం చదువుకోలేనప్పుడు కూడా ఊహించేది అది,